దారి తప్పి వచ్చిందేమో తన నా జీవితంలోకి. తనకు దారి తెలియగానే వెళ్ళిపోయింది. ఏ దారి కనిపించినప్పుడు నా ప్రేమ తనకు సర్వం అనిపించింది. తనకు దారి తెలిసాక నా ప్రేమ నేను రెండు భారం అయిపోయాము. బహుశా నాకు తెలిసి తనకు నాకు పోయిన జన్మలో ఏదో సంబంధం ఉండి ఉంటుంది. లేకపోతే ఇంతమందిలో తను నాకు పరిచయం అవ్వడం ఏంటి, ప్రేమించడం ఏంటి, ప్రేమను చూపించడం ఏంటి, అన్నిటికీ మించి ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవడం ఏంటి, ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అయినా గత జన్మలో లేకపోతే ఏంటి, ఈ జన్మలో ఉంది కదా ప్రేమ అనే సంబంధం. విడిపోయాక కూడా ప్రేమ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ప్రేమ అంటే జీవితాన్ని సంతోషాన్ని మాత్రమే పంచుకునేది కాదు, బాధను జ్ఞాపకాలను పంచుకునేది కూడా. తన వల్ల అంతులేని బాధను భరించాను, భరించలేని జ్ఞాపకాలను మోస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా. ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.